రాజీప్ సర్దేశాయ్ గారు అడుగుతా, మీ వెనక కాపు సామాజిక వర్గం ఉంది అందుకని పాలిటిక్స్కి వచ్చారని అడిగితే ఎవరికి ఒకటే తెలియజేశా, నేను మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ హైట్లో పుట్టాలి ఎవరికీ తెలియదు. ఏ నాయకుడైనా సరే అన్ని కులాలని సమానంగా గుండెల్లో తీసుకుంటేనే నాయకుడు అవుతాడు. కష్ట నష్టాలు ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉంటాయి, సామాజిక అసమానతలు ఉంటాయి, ఎవరిలో ఏమున్నాయి అనేది నాయకుడు చూసి ఆ హెచ్చు తగ్గులను ఎప్పుడు సరిదిద్దుకుంటా ముందుకెళ్ళాలి. నేను జనసేన పెట్టినప్పుడు ఒకటే అనుకున్నా, నిన్న పెద్దాపురం సభలో చెప్పాను, మీరు అరచేతుల్లో హారతి వెలిగిస్తూ ఉంటారు ఎప్పుడు. నాకు నిజంగా హారతి వెలిగిస్తే నాకు ఆనందం కంటే కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, మీ గుండెల్లో అది ధైర్య జ్యోతి, అది జగన్ లాంటి ఒక నీచ ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి ధైర్యం ఇచ్చే జ్యోతి, అది మీరు అరచేతిలో వెలిగించే జ్యోతి. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, యువతకి దారి పొడుగున నిరాజనాలు పలుకుతూ హారతులుస్తూ మాకు స్వాగతం పలికిన మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. మీరందరూ మాట్లాడితే ఎప్పుడు ఒక స్లోగన్ వినిపిస్తూ ఉంటుంది, ఎక్కడికి పోయినా కానీ అరటి పండు తొక్క, అరటి పండు తొక్క. వైసీపీ ఒక అరటి, మీరు చెప్పి మీ భాషలోనే చెప్పాలంటే, మీ భాషలోనే చెప్పాలంటే ఒక అరటి పండు తొక్క ప్రభుత్వం. ఆ తిని పడేసిన తొక్క ప్రభుత్వానికి మనకి ఏం చేసింది, మనకి ఏం చేయలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడ పట్టినా దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి కనిపిస్తే తినేస్తూ ఉన్నారు. అలాగే రైతు కష్టాల మీద ఎవరన్నా మాట్లాడితే, ముఖ్యంగా ఇక్కడ గండేపల్లి మండలం రామాయపాలెంలో రైతులని బూతులని తిట్టిన విషయం కూడా నా దృష్టిలో ఉంది. గోకవరంలో జలవనరుల శాఖ స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు ఏ విధమైన పర్మిషన్ లేకుండా లాడ్జి కూడా కట్టిన సందర్భం నా దృష్టిలో ఉంది. నాకు ఒకటే అనిపిస్తుంది, పేదలు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు. ఒక యువకుడు వచ్చి ఉపాధి అవకాశాలు, వ్యాపారం పెట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు. కానీ అడ్డగోలుగా వైసీపీ నాయకులకి పర్మిషన్ లేకుండా లాడ్జీలు కూడా కట్టేసుకునే పరిస్థితి. ఇది మారాలి అంటే కేవలం కూటమి ప్రభుత్వం వస్తే సరిపోదు, మీరు ఓటేస్తే సరిపోదు. యువత భవిష్యత్తు మీది, మీరు ఎగురుతూ ఉన్నారు, దండాలు పెడతా ఉన్నారు, చొక్కాలు తీస్తారు, ఎర్ర జెండాలు మనకి ఎర్ర తుప్పాలు ఎగరేస్తారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం రాబోతుంది. కానీ మీరు మీ భవిష్యత్తును కనుక మీ చేతుల్లో తీసుకోకపోతే, మీ భవిష్యత్తుని మీ చేతుల్లో తీసుకోకపోతే, మీరు ఎమ్మెల్యేలని మీరు హక్కు, మీ హక్కుని మీరు తీసుకోకపోతే ఎవరు కూడా మీకు వదిలేసి వెళ్ళిపోతారు. నేను మీకు మాటిస్తున్నాను, నేను ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం. ఇప్పుడు దాకా చాలా మంది నాయకులను చూస్తుంటారు, చాలా మంది నాయకుల్ని నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను. భవిష్యత్తులో కూడా నా అంత కష్టపడే నాయకుడు లేకుండా అహిర్నిశలు మీకోసం కష్టపడతాను. నాకు ఏముంది, ఇందాక జ్యోతి నెహ్రూ గారు చెప్తున్నారు 2019 నుంచి మొన్న భీమలా నాయక్ రిలీజ్ దాకా, మీకు తెలుసు నేను నిజంగా సినిమాల్లో ఉండాలంటే బోల్డంత డబ్బు, దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను ఈ 5 సంవత్సరాల్లో, అంత డబ్బు సంపాదించగలను. కానీ నాకు కష్టం ఏమనిపిస్తుంటే సినిమాల్లో ఒక మార్పును తీసుకురావడం ఈజీ, 3 గంటల సినిమాల్లో అన్ని మార్పులు తీసుకురావడం ఈజీ. కానీ నిజ జీవితంలో నిజంగా ఒక మార్పు పట్టుకు రావాలి అంటే నాకు దశాబ్దం పట్టింది. ఇంత మాత్రం మీ ప్రేమను నోచుకోవడానికి, మీ నమ్మకాన్ని నోచుకోవడానికి 2 చోట్ల ఓడగొట్టిన తర్వాత కూడా మీరు నన్ను పరీక్షలు పెట్టారు. నేను అర్థం చేసుకుంటా, నేను నిలబడతా. మీరు ఒక చిన్నపాటి స్కిల్ కావాలి అంటే, ఒక డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాలు చదువుకోవాలి, ఒక ఇంజనీరింగ్ కావాలంటే 5 సంవత్సరాలు చదువుకోవాలి, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఇంకొక 2 సంవత్సరాలు చదువుకోవాలి. నాకు తెలుసు అలాంటి దీన్ని కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తుని నువ్వు ఒక పార్టీని నడిపే వ్యక్తి నేను ఎలా నమ్మాలి. గతం 2008లో పార్టీ ప్రారంభించి నువ్వు ఆప్ చేసేశారు అన్న భావం నాకు తెలుసు. నేను ఒకటి పని ప్రారంభిస్తే నా కంఠంలో ప్రాణం పోవాలి కానీ నేను పని అయితే ఆపను. నేను ముఖ్యంగా మనకి జగ్గంపేటలో రవాణా చిరు వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు మైక్రో ఫైనాన్సింగ్, మీకు